నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. లాస్ట్ టైం అకార్డింగ్ టు న్యూమరాలజీ గురించి మీరు అంటే పిఎన్ఏ లెటర్ గురించి, ఎస్ఎన్ఏ లెటర్ గురించి, అలా ఆ విధంగా ఎన్ఎల్ఏ లెటర్ గురించి చెప్పున్నారు. సో ఈ వీడియోలో బిఎన్ఏ లెటర్, సో అది నేమ్లో ఎన్ని విధాలుగా అయినా సరే ఏ విధంగా ఉంటే వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, బ్యాడ్ నెంబర్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, ఒక నేమ్ బి లెటర్కి సంబంధించిన పెడితే అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ అసలు ఎలా ఉంటుందంటారు? మీకు క్లియర్గా చెప్తానా, బి లెటర్ సంఖ్యాబలం చాళ్లీన్లో, పైథాగరస్లో, కబాల రెండు అంటే చంద్రుడు. వీళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ, వీళ్ళకి ఫ్రెండ్షిప్ అంటే పిచ్చి ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా వీళ్ళని సాయం అడిగితే కాదని చెప్పలేరు. వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్ పీపుల్. వీక్నెస్ వచ్చి ఫ్రెండ్షిప్. బి లెటర్ వాళ్ళు చాప కింద నీరులాగే డెవలప్ అయిపోతుంటారు. ఎవరు తెలియదు, తెలుసుకునే లోపల వీళ్ళు గొప్ప స్టేజ్లోకి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భాను ప్రియా గారు, భాను చందర్ గారు, ఇలా చాలామంది స్టార్స్ ఉన్నారు బి లెటర్తో. వాళ్ళు ఎదుగుతుంటారు కానీ మనం కనుక్కోలేం, బట్ దిల్ బీన్ వెరీ గుడ్ బిగ్ పొజిషన్. సో భానుచందర్ గారు డౌన్ టు అర్త్ పర్సన్ అండి. నేను పర్సనల్గా మా బావగారికి చాలా క్లోజ్, ఆయన మాట్లాడుతుంటే నమ్మేవాడిని కాదు. భానుచంద్ర మాట్లాడుతున్నాడంటే మీ అన్న, మా వైఫ్ చెప్పేవాడిని, మీ అన్న ఎక్కువ గ్యాస్ కొడుతున్నాడు అంటే. అతను చెప్తే ఫోన్ కూడా నాకు ఇచ్చేశాడు చోలో. అతను నన్ను బావగారు బాగున్నారా అంటున్నాడు. సార్ నిజంగా భానుచంద్ర అంటే నేను భానుచంద్రని మీ ఇంటికి వస్తా కావాలంటే ఏం డౌట్ పడుతున్నావు అని. సో మా బంధువుల మేనేజ్మెంట్ వచ్చేవాడు, నాతో 1 అవర్ కూర్చున్నాడు. ఆయన డౌన్ టు అర్త్, పెద్ద ఫ్యామిలీ. ఈ బి లెటర్ వాళ్ళు ఫ్రెండ్షిప్కి, మా బావ చెప్పాలంటే ఆయనతో పోల్చుకుంటే చాలా డౌన్ టు అర్త్ ఫైనాన్షియల్లో. అతను డబ్బులో కోటీశ్వరుడు, డౌన్ టు అర్త్ ఇన్ బిహేవియర్. సో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 5-6 ఇయర్స్గా భానుచంద్రతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. వెరీ నైస్ పర్సన్. సో లెటర్ బి వాళ్ళు మంచి వ్యక్తులు, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు, అవసరానికి ఆదుకుంటారు. కొన్ని లెటర్లు బి ఉంటాయి, నెగిటివ్ బీలు, అంటే వీళ్ళు ఎవరు ఏమడిగినా వెనక ముందు చూడకుండా సాయం చేసి ఇబ్బందులకు వెళ్తుంటారు. ఇట్లాంటి వాళ్ళు కూడా 20% ఉంటారు, రేర్. 80% వాళ్ళు పైకి వస్తారు, డబ్బులు దాచుకుంటారు, దాన ధర్మాలు అప్పుల వల్ల 2-5% ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పేది 95 ఇచ్చేసి దాన ధర్మాలు చేసి 5% దాచిపెట్టుకునేవాళ్ళు. ఇతని పేరు భాను ప్రకాష్. సో ఈ అబ్బాయి ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు తిరుపతిలో. ఫ్రెండ్స్ అంటే విపరీతం ప్రాణం, నేనంటే విపరీతం ప్రాణం. కానీ ఫ్రెండ్స్కి జాగ్రత్తగా సాయం చేయని నేను చెప్తే ఆ మాట వాడు ఒప్పుకోడు. ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి? ఫ్రెండ్స్కి ఎంతనా చేయాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి అనే గుణం భానుది. సో ఎక్కువ మంది భాను దూరం వాళ్ళు పేషెంట్స్ అందరూ డాక్టర్ భాను ప్రసాద్ గారు. సో ఇక్కడ ఏమైందంటే భానులో రివర్స్ నెంబర్ 12 ఉంది. ఈ 12 వల్ల మోసపోయే ఛాన్స్ ఎక్కువ. 19 నంబర్ ఉంది. 19 అంటే నాయకుడు విజయం కాదు, 19 అంటే మానసిక ఆందోళన, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం. డిప్రెషన్ డబ్బులు పోతే డిప్రెషన్, అనుకున్న రేంజ్కి వెళ్ళకపోతే డిప్రెషన్. సో ఇక్కడ భాను పై ఇంట్లో అతను క్లోజ్ ఫ్రెండ్, నాకు భాను కూడా కామన్ ఫ్రెండే. అతను ఆ పైన ఆయన సొంత బిల్డింగ్ అన్నమాట, 1 కోటి రూపాయల బిల్డింగ్. భాను వచ్చి నాకు 50 లక్షలు అర్జెంట్ కావాలి, బ్యాంకులో లోన్ తీసుకున్న షూరిటీ నువ్వు పెట్టాలి అంటే, భాను అతనుకున్న ప్రాపర్టీ షూరిటీ పెట్టడం జరిగింది. ఒక 2-3 ఇయర్స్ వరకు అతను లోన్ కట్టి 4th ఇయర్ అతను బాంబే వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు అమ్మేశాడు, అక్కడ బాంబేలో కూర్చొనే ఈ పైన ఇల్లు అమ్మేశాడు. భానుకు తెలియదు ఇల్లు ఉంది కదా, మనకు ఏం భయం లేదు అనుకుంటున్నాడు. బ్యాంక్ నుంచి ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే 7th ఇయర్ నోటీస్ వచ్చింది, ఈ 50 లక్షలకి ప్లస్ వడ్డీ. ఇట్లాంటి షూరిటీలు 2 ఇచ్చున్నాడు భాను, ఇది ఒక 50 లక్షలు, ఇంకో దగ్గర 20 లక్షలు. అప్పుడు పరికొండ దగ్గరకు వచ్చాడు. ఏం చేయాలి, ఇంట్లో తెలిస్తే అమ్మ భార్య ఇద్దరు కబడ్డీ ఆడేస్తారు. మంచి తల్లి, చాలా మంచి అంటే నన్ను కూడా సొంత కొడుకులా చూసుకుంటుంది అమ్మ. షీఈస్ ఎ టీచర్, రిటైర్డ్ టీచర్. ఐ థింక్ అరౌండ్ 75 ఉంటుంది ఇప్పుడు ఏజ్ అమ్మకి. వైఫ్ చాలా కామ్ వయసు, ఎక్కువ పట్టించుకోదు. బట్ ఇలా షూటీలు ఇచ్చుకొని 70 లక్షలకు వడ్డీలు అన్నీ ఇచ్చేయాలంటే ఇంచుమించు 1 కోటి రూపాయలు. సో ఎగ్గొట్టడానికి లేదు బ్యాంక్కి. సో బ్యాంకులకు వెళ్ళి మాట్లాడు, ట్రై చేయి అంటే బ్యాంక్తో మాట్లాడు, కొంచెం అమౌంట్ తగ్గిస్తాం బట్ మీరే కట్టాలా, మీ వేరే ఆప్షన్ లేదు. ఆ అబ్బాయి రెస్పాండ్ కావట్లేదు, ప్రాపర్టీ అంతా మీదే పెట్టున్నారు షూరిటీ అనేసి. సో అతను క్లినిక్ నేమ్, క్లినిక్కి ఒక 15-20-25 మెంబర్స్ అలా వచ్చేవాళ్ళు. సప్తగిరి డయాబెటిక్ సెంటర్ టీకే స్ట్రీట్లో ఉండేది. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత పేషెంట్స్ విపరీతంగా పెరిగారు. ఎవ్రీ సండే చిత్తూరుకి వెళ్తాడు క్యాంప్కి, అక్కడ కూడా పేషెంట్స్ ఎక్కువ రావడం.
సో ఒక 2-3 ఇయర్స్లో కొంచెం 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 కష్టపడి డబ్బులంతా బ్యాంక్ కట్టుకుంటా వచ్చి ఆ లోన్లు ఆల్మోస్ట్ క్లియర్ చేసుకున్నాడు. రీసెంట్గా భవానీ నగర్లో ఓన్ క్లినిక్ 3-4 crores పెట్టి కట్టుకున్నాడు. చాలా నేను లాస్ట్ వీక్ తర్వాత కలిశాను, క్లినిక్ వెళ్ళాను, క్లినిక్ చాలా బాగుంది, పేషెంట్స్ బాగా వస్తున్నారు. అదే అన్న నువ్వు చెప్పినప్పుడు అప్పుడే నేను ఉంటే 2 క్లినిక్ కట్టుకొని ఉండాలి నేను. సో ఆల్మోస్ట్ చాలా నష్టపోయినప్పుడు బాగున్నాను. సో జనందరికీ కూడా చెప్పు, అందరికీ తెలియాలి నేను ఎంత కష్టపడి పైకి వచ్చా అంటే. మంచితనం కూడా, అతి మంచితనం కూడా కొన్ని కొన్నిసార్లు ప్రమాదకరం. ఎందుకంటే మనము ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళు మంచోళ్ళు అయితేనే ఆ సహాయానికి మనకు మంచి పేరు వస్తుంది. వాళ్ళు చెడ్డోళ్ళు అయితే మనల్ని ముంచేస్తారు. ముంచే సాయం మనం ఎవరికి చేయకూడదు. మనం బాగుంటూ 10 మందికి, అంటే మనం దీపం బాగుంటూ 10 మందికి దీపాలు వెలిగించాలి, కానీ మనం పాడైతూ ఇతరులకు చేయడం, ఫ్యామిలీ పిల్లలు ఇద్దరు కొడుకులు భాను ప్రసాద్కి. సో ఈజ్ వెరీ వెరీ హ్యాపీ నౌ. డౌన్ చూశాడు, రైస్ చూశాడు, ఫ్రెండ్స్ వల్ల మళ్ళీ డౌన్ అయ్యాడు, అప్పుల్లోకి వెళ్ళిపోయాడు, ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. సో ఆల్మోస్ట్ నా క్లాస్మేట్స్ అందరూ కూడా ఇప్పుడు అన్నమయ్య రాజంపేట డిస్టిక్ ఒకరు డిఎంహెచ్ఓ, ఇప్పుడు తిరుపతి డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి మై బెస్ట్ ఫ్రెండ్ అతను. అట్లా చూసుకుంటే అన్ని ఏపీ తెలంగాణలో టాప్ టాప్ డాక్టర్స్ అందరూ కూడా నా క్లాస్మేట్సే. ఈరోజు దే ఆర్ అర్నింగ్ లాట్ ఆఫ్ గుడ్ నేమ్. అండ్ మా ఫ్రెండ్ భానుప్రసాద్ కూడా నేను ఇచ్చిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్, కొత్త హాస్పిటల్ కూడా నేనే పేరు ఇచ్చా, సప్తగిరి డయాబెటిక్ హాస్పిటల్, బాగా రన్ అవుతారు, మంచి పేరు సంపాదించుకున్నాడు. సో ఎవరు కూడా పేరు బాగుంటే లైఫ్ హ్యాపీగా ఉంటారు. నేను స్పెల్లింగ్ మార్చాను, మార్చిన స్పెల్లింగే వాడుతున్నాడు, ఈజ్ వెరీ 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 హ్యాపీ. మనం సక్సెస్ సాధించాలంటే పేరులోని వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితేనే పేరు మంత్రంగా మారి మనకు దైవ బలాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు భానుప్రసాద్ గారు, డాక్టర్ భానుప్రసాద్ ఎంబీబీఎస్ ఎండి, ఈజ్ ఎ స్పెషలిస్ట్ డాక్టర్ ఇన్ ట్రీటింగ్ డయాబెటిక్ పీపుల్. భవానీ నగర్లో కేఎఫ్సీకి ఆపోజిట్గా వెళ్తే మీకు క్లినిక్ కనపడుతుంది, తిరుపతి వాళ్ళకి, చిత్తూరు జిల్లా వాళ్ళు, దే కెన్ సీ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి డైరెక్ట్గా మెసేజ్లు పెట్టిస్తూ ఉన్నారు. చాలా నాకు తెలిసి మీకు నంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి అలాగా. ఎందుకు అని అంటే ప్రోగ్రామ్ చూసిన తర్వాత దే వాంట్ టు నో దే లైఫ్, అంటే ఫ్యూచర్ని కూడా కొంచెం జాగ్రత్త పెట్టుకొని ఉంటారు కదా. సో నంబర్ ప్రకారం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా కేర్ తీసుకుంటారు మీరు. అటువంటి వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా అంటూ ఉంటారు మీరు. ఎలా సార్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి? క్లియర్గా చెప్తానన్న, ఎందుకంటే రోజుకి 1000 వాట్సాప్లు వస్తాయి. ఈ వాట్సాప్లో వచ్చిన వాడికి మనం పేరు ఎలా ఉంది, ఎందుకంటే నేను చాలామందికి ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 ఇయర్ 30 మంత్స్గా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను ఆఫీస్ ఓపెన్ చేస్తే డైలీ 500-700 వచ్చే ఛాన్స్ ఉంది, ఓల్డ్ అండ్ న్యూ క్లయింట్స్. ఇంతమంది వస్తే ఒక్కొక్కరికి 1 నిమిషం 2 నిమిషం టైం కూడా ఇవ్వలేను, అండ్ ఐ కాంట్ గివ్ ద బెస్ట్ టు యూ. సో అందువల్ల ఓన్లీ ఆన్లైన్లోనే కంటిన్యూ చేస్తున్నాను. మేబీ టిల్ జనవరి 2020 సంక్రాంతి తర్వాత ఆఫీస్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఏమంటే, ఇంతకుముందు ఆఫీస్కి వచ్చి నన్ను మీట్ అయ్యే వరకు చెప్తాం మన పేరులో ఏం రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా కలవలేరు కాబట్టి మీకు క్లియర్గా మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. చాలామంది పేరు పెట్టేసి కరెక్షన్ ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు. ఒక పేరు కరెక్షన్కి 3-5 డేస్ టైం పడితే ఒక్కరోజు వచ్చిన వాట్సాప్లు అన్నీ కరెక్ట్ చేయాలంటే 5 ఇయర్స్ పడుతుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్. నేను మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా, బాగుంటే మీ యువర్ లక్కీయెస్ట్ పర్సన్, క్లియర్గా వాయిస్ ఇస్తాను మీకు లక్కీ, ఈ కలర్ వాడుకోండి, ఈ స్టోన్ వేసుకోండి అని అడ్వైస్ ఇచ్చేస్తాను. బాగలేని వాళ్ళకి ఖచ్చితంగా ఏ నంబర్ బాగలేదు ఆ నంబర్ ఫోటో ఉంటే ఫోటో పెడతాను మీకు, ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తాను. కానీ రాంగ్ నంబర్స్ దోషాలు ఉన్న పేరుని కాంచానాం కర్మంచం చేసుకుంటే చేసిన దానికి నాకు, తీసుకుందాన్ని మీకు ఫలితం ఉంటుంది. సో నేను క్లియర్గా 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ పేరులో పవర్ ఎంత ఉంది తెలుసుకోవడానికి. క్లియర్గా పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టండి, మీ సమస్యలు పెట్టకండి. వాట్సాప్ పెట్టినాక 24 అవర్స్ లోపల ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకుంటారు అంత మంచిది. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513 పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా
24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. అండ్ పేర్లో చిన్న మార్పు చేసుకోవడం ద్వారా వైబ్రేషన్స్ అంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్ మనం పాజిటివ్గా మార్చేస్తాము. తద్వారా నేను చెప్పినట్లు కలర్స్, లక్కీ స్టోన్ అండ్ సిగ్నేచర్ మార్చుకోవడం ద్వారా లైఫ్ అంతా మీకు పండగలాగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళు అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు, సో వెంటనే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.